తనకు పుట్టిన పాప ట్రాన్స్ జెండర్ అని తెలిస్తే మనం బాధకు లోనవుతాం, దానిని బయటికి చెప్పుకోవాలంటే ఎంతో మదన పడతాం. కానీ ఓ కెనడియన్ ఫ్యామిలీ 8 ఏళ్లకే తన కూతురికి జెండర్ రీవిల్ పార్టీ ఇచ్చి వైభవంగా నిర్వహించారు. 6 ఏళ్ల వయస్సులోనే తన కూతురు తాను అమ్మాయి మాదిరిగా ఫీల్ అవ్వట్లేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. కెనడాలోని ఒంటారియోకు చెందిన ఎల్లా స్కాట్ తల్లిదండ్రులైన నిక్కీ గ్రాహం కు మొదట విషయం చెప్పినప్పుడు కొంతకాలానికి అంతా సర్దుకుపోతుంది ని గ్రహించారు. కానీ తొందరలోనే అందులోని అసలైన విషయాన్ని గుర్తించారు. తమ కూతురి స్వేచ్ఛాయుత జీవితానికి అడ్డు పడకూడదని ఉద్దేశంతో గ్రాండ్ గా పార్టీ ఇచ్చి ప్రపంచానికి గొప్పగా పరిచయం చేశారు. అయితే చిన్నతనంలోనే ఎల్లా అమ్మాయిలతో స్నేహం చేయడం, బొమ్మలతో ఆడుకోవడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమె అందరికంటే కొంచెం భిన్నంగా ఉందని తెలుసుకున్నారు. అయితే ఆమె తన సోదరులతో కూడా ఆడుకోవడానికి ఇష్టపడలేదని తల్లి నిక్కి పేర్కొంది. 6 ఏళ్ల వయస్సులోనే ఆమె స్కర్టుల వంటి అమ్మాయిల దుస్తులు ధరించేందుకు ఇష్టపడేది, దాన్ని వాళ్లు ఒక స్టేజ్ గా భావించారు. కానీ ఆ అలవాటే అలాగే కొనసాగింది. ఒక హాలోవీడన్ లో తననే సొంతంగా డ్రెస్ సెలెక్ట్ చేసుకోమంటే సర్క్ పిల్లి చెవులతో కూడిన డ్రెస్ ను ధరించింది. అప్పుడు తల్లిదండ్రులకు ఏమి చేయాలో తెలియక ఎల్లాకు కొన్ని ట్రాన్స్ వ్యక్తుల పుస్తకాలను చూపించారు. అప్పుడు నేను అబ్బాయిని కాదు, నాకు లోపల అలా అనిపించడం లేదని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో సైకాలజిస్ట్ ను సంప్రదించి వారు నిర్ధారించుకున్నారు. ఎల్లా స్కాట్ కు స్కూల్ టీచర్స్, తన ఫ్రెండ్ కూడా ఎంతగానో సహకరించారని వారు చెప్పుకొచ్చారు. దీంతో 8 ఏళ్ల వయస్సులో ఇలాంటి పార్టీ ఇవ్వడం ఎక్కడా చూడలేదని చాలా మంది అభిప్రాయాలను పాజిటివ్ గా తెలియజేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.